డాక్టర్ గారు, మజిల్ స్ట్రెయిన్ అవ్వటానికి కారణాలు ఏమై ఉంటాయి, మన వెన్నును కాపాడుకోవటం ఎలానో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. అంటే మజిల్ స్ట్రెయిన్, మజిల్స్ అనేవి ఎక్కడైనా స్ట్రెయిన్ అవ్వచ్చు. అంటే సింపుల్గా మజిల్ ఇంజురీస్ని స్ట్రెయిన్స్ అంటాము, ఏదన్నా లిగమెంట్ ఇంజురీస్ని ఈ స్ప్రెయిన్ అంటాం అన్నమాట. సో మజిల్ ఇంజురీ ఎస్పెషలీ స్పైన్లో జరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అనేది మనకు ఇంపార్టెంట్. అంటే ఈ కండరాల మీద ఒత్తిడి పడే పనులు ఏది చేయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు కండరాల మీద ఒత్తిడి ఎప్పుడు పడుతుంది అని అంటే, ఎస్పెషలీ నడుము విషయానికి వస్తే, ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం, మనం కింద కూర్చోవడం, నేల మీద కూర్చోవడం, గొంతు కూర్చోవడం అంటారు కదా, ఇలా బాస్పట్లు వేసి కూర్చోవడం. దీనివల్ల ఏంటంటే నడుములో ఉన్న కండరాల మీద తప్పనిసరిగా ఒత్తిడి పడడానికి అవకాశం ఉంది. సో అందుగురించే మేము చాలామందికి సజెస్ట్ చేస్తూ ఉంటాం, ఈ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఉండకపోయినా కూడా మనం కింద కూర్చోవడం ఇటువంటివి అవాయిడ్ చేయడం మంచిది, ఎత్తుగా ఉన్న చైర్లో కూర్చోవడం మంచిది. ఎత్తుగా అంటే మనం కూర్చున్నప్పుడు మన మోకాలు మన తొంటి భాగం కంటే కింద ఉండేటట్లు చూసుకోవాలి. అంటే కిందకు ఉండే సోఫా సెట్లు కానీ, పీటలు, స్టూల్స్ కిందకి బాగా కిందకు ఉండేవి అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కూర్చొని ఎవరైనా వర్క్ చేస్తుంటే, ఒకవేళ కంటిన్యూస్గా కూర్చోవద్దని చెప్పి చెప్తాము. కంటిన్యూస్గా కూర్చున్నా కూడా మనకి నడుము మీద స్ట్రెయిన్ పడటానికి అవకాశం ఉంది. అందుకే ప్రతి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి, ప్రతి అరగంట 45 నిమిషాలకు ఒకసారి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చెప్పి చెప్తాం. ఇది నడుముకి సంబంధించినంత వరకు మజిల్ స్ట్రెయిన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే మెడ విషయానికి వస్తే, మనకి చాలామంది తల మీద బరువులు మోస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉంటాం, అంటే మనం పని చేసుకునేవాళ్ళు. సో దానివలన మనం తల మీద బరువులు మోస్తూ ఉంటే డెఫినెట్గా ఈ మెడ చుట్టూ ఉన్న కండరాల మీద స్ట్రెస్ పడడానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాలంలో మన కంప్యూటర్ స్క్రీన్స్ లేకపోతే ఈ మొబైల్స్ వాడకం బాగా ఎక్కువగా ఉన్నదన్నమాట. ఈ కంప్యూటర్ స్క్రీన్ కానీ మనకి ఈ కంటి లెవెల్లో, ఆ స్క్రీన్ యూజువల్గా కంటి లెవెల్లో ఉంటే మంచిది. ఒకవేళ మరీ కిందకున్న స్క్రీన్ మరీ పైకున్నా కూడా మనకి మెడ చుట్టూ ఉన్న కండరాల మీద ఒత్తిడి పడటానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనం కొత్తగా ఒక ప్రాబ్లం చూస్తున్నాము, దీన్నే మేము టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటంటే, వీళ్ళు రిపీటెడ్గా మొబైల్ ఫోన్స్లో టెక్స్ట్లు చేయడం, మెసేజింగ్ చేయడం వలన నెక్ ఎప్పుడు కంటిన్యూస్గా ముందుకి బెండ్ అయిన పొజిషన్లోనే ఉంటుంది. దీనివలన వీళ్ళకి మెడలో అగైన్ కండరాల మీద ఒత్తిడి పడి మెడనొప్పులు, భుజాల మధ్యలో నొప్పులు రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేయకుండా, అంటే టెక్స్ట్లు చేయమంటాం కానీ కంటిన్యూస్గా అదే పని మీద ఉండకుండా మొబైల్ ఫోన్ యూసేజ్ తగ్గించుకుంటే మంచిది.